నరేంద్ర మోడీ దేశ ప్రజానే ఒక బీసీ వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అవకాశం పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో 27 మంది ఎంపీలను బీసీ ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది ఒక సామాన్య కార్యకర్త బండి సంజయ్ గ్రౌండ్లో తిరిగి సాయి కార్యకర్తను ఒక రాష్ట్ర బీసీ అని చెప్పి ఒక రాష్ట్ర అధ్యక్షుడు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ లక్ష్మణ్ గారిని రాజ్యసభ ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇదే డాక్టర్ లక్ష్మణ్ గారిని పార్లమెంట్ పార్టీ బోర్డు మెంబర్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ ఇవల బీసీ కమిషన్ కు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనందరి నాయకుడు మా ఆచారణ ఏడే ఆచారణ ఆచారణకు బీసీ కమిషన్ మెంబర్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమస్యల మీద బీసీలు పడుతున్న ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు ఒక రక్షణ కవచం కలిసిన వ్యక్తి మా డాక్టర్ మన ఆచారణను గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు ముగ్గురే ఎంతమంది కేసీఆర్ కుటుంబం మాత్రం నలుగురికి మంత్రి పదవులట 50% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మాత్రం కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు వచ్చినట్టే తెలంగాణ సమాజంలో బీసీలు ఒక్కసారి మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 2,70,000 కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇవాళ స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎన్నికల్లో 30% నుంచి రిజర్వేషన్ తగ్గించి 21% విధించి ఇలా బీసీల పొట్టగొట్ట పార్టీ ఏదంటే అది బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బతుకులకు భరోసా లేదు కనీసం బీసీల గురించి పట్టించుకున్న పాపన వలేదు కేవలం అడుగులకు మణుగులు వచ్చినటువంటి కొంతమంది మంత్రులను కొంతమంది ఎమ్మెల్యేలను సంకలం పెట్టుకొని ఇవాళ వీళ్ళ బీసీలను ఉద్ధరించడం మేము బీసీలకు ఇచ్చేస్తామని చెప్పి ఇలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ భారతీయ భారత రాష్ట్ర సంస్థ అనే విషయాన్ని ఒక్కసారి ఇప్పటికే వీడియో చూపెట్టిన తెలంగాణ పాఠాలు నేర్పి కేసీఆర్ కు తెలంగాణ పాఠాలు నేర్పింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ బీసీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అదే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను అవమానపరిచిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి